ఓకేనా, స్టార్ట్ చేయనా? ఓకే సార్. పెద్దలు చేసిన తప్పులు పిల్లల మీద ప్రభావితం చేస్తాయి. తెలిసి తెలిసి తప్పులు చేయకూడదు. ఎందుకంటే ఇలా పెద్దలు చేసిన తప్పులకి పిల్లలు ఏ విధంగా బలైపోతున్నారు అనేది నేను విద్యార్థుల్లో ఒక లక్ష్యమని చూపిస్తాను. సో అసలు విషయానికి వస్తూ ఏంటంటే, ఇక్కడ 40, 50, 60, 70 ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క కెరియర్ జరిగిపోయిన దాన్ని ఒక అంచనా వేయచ్చు. 40 అంటే 4 అడుగులు 4 అడుగులు మళ్ళీ, 50 అంటే 10 పట్టు పాన కనుక, 6 అంటే 6 అడుగులు పోయి, 7 అంటే పెళ్ళి 7 అడుగులు. ఈ 4 నెంబర్లు చివరి అవకాశం వచ్చినాయి అనుకో, వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే, 2 కాళ్ళు కలపదు, 2 కాళ్ళు కలపడం వల్ల ప్లస్ మైనస్. సో ఈ ప్లస్ మైనస్ అనేది పవర్ లీక్ అవటం వల్ల 40, 50 తర్వాత నీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిన తర్వాత నీ బాడీలోకి ఇప్పుడు అటాక్ చేస్తాం. చనిపోయిన తర్వాత పన ఊపిరి ఉంటే 2 కాళ్ళు కలిపితే పన ఊపిరితో వెళ్ళిపోతుంది. 2 కాళ్ళు కలపాలని అర్థం అండి. 2 చూపులు వెళ్ళి నోట్లో కింద ట్రై చేయండి. వెళ్ళటం వల్ల ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆ చూపులు వెళ్ళి మీ మీద రివెంజ్ తెచ్చుకుంటుంది అన్న విషయం అంతమంది తెలుసుకుంది, చాలామందికి తెలియదు. సో ఆ ఏం తినేసిన తర్వాత ఒక 3 డ్రాప్స్ దాని మీద పోయింది, పుట్టుక పెళ్ళి చావు, ఈ 3 పర్ఫెక్షన్ ఉంది. తర్వాత ఎవరైనా కూర్చొని ఒక ప్లేస్లో లెగిసినప్పుడు 70 సెకండ్లు ఇచ్చి కూర్చొని, ఎందుకంటే వాడి యొక్క ఆర అక్కడ ఉంటుంది, ఈ 70 సెకండ్లు వాడి ఆర దుబేస్తుంది. సో అప్పుడు మీరు కూర్చుంటే మీకు పాజిటివ్గా జరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 4:30 బ్రహ్మముహూర్తం 100 అంకెలు రివర్స్ అవుతుంది. మీరు ఒకటి అనుకోండి, 3 వారాల్లో మీకు రిజల్ట్, మీకు 100% గ్యారంటీ. 100, 99, 98, 97, 96, 95, 98, 99, 100, 1 ఇలా 4:30 బ్రహ్మముహూర్తాన్ని దీన్ని ప్రాక్టీస్ చేయండి, 3 వారాల్లో రిజల్ట్. ఇంకొక ఫైనల్ టచ్ చేయండి అంటే, మీరు వాటర్ని ఇలా పట్టుకొని గ్లాసులో పోసుకొని గిన్నెలో పోసుకొని ఆ వాటర్ మీద మీరు ఏమనుకుంటారు పాజిటివ్ వైబ్రేషన్తో 4 ముక్కలు అనుకోండి. ఆ వాటర్ దానిని మీకు 100% ఎనర్జీని ఇస్తుంది. ఒకప్పుడు ఋషులు కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వాటర్ని చేతులలో పోసుకొని ఆ మంత్రం ఇలాగ ఉచ్చారణ చేసి, అంటే ఆ మంత్రాన్ని చదివి ఆ వాటర్ని అలా పోస్తే ఆడికి అది ప్లస్ మైనస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే,